నేను బుజ్జిగాడు వినయ్ గాడు ప్రశాంత్ ఎప్పుడు హరీష్ గాడు హైదరాబాద్ వచ్చినాకనే కార్లో పోయినరా ఆ నేను ఇల్లు కట్టుకుంటే గోవా వస్తానని మొక్కున్నా ఇల్లు కట్టుకుంటే గోవాకు గోవాకు వస్తా ఉన్నాను గోవాకు పోతా నన్ను నాతో పాటు నాకు తీసుకొస్తానని మొక్కున్నా తాగను అసలు నాకు బాగలేదు గ్యాప్ దొరికింది అసలు పగులు తాగితే బాగుండదు నైట్ కొద్దిగా తాగి పట్టుకుంటే అది వేరు కానీ పగులు ఎందుకు తాగాలి అసలు వేడి చేస్తుంది అనమాట బాగా ఇది మంచిదే వేడి చేస్తాను ఓ సుమారు తెంకొచ్చాడు కదా ఓ మూడున్నర ఐదు వాళ్ళకే ఐదు పట్టి తెంగినోడు రాళ్ళ పండుగలు కొట్టియాల్సింది భలే ఉండేది గట్టిగా నీకు ఫోన్ చేద్దామని చూసిన రాత్రి నువ్వు అసలు వద్దటమేమన్నా నీకు చేయలే చికెన్ ఎందుకులేమ్మా ఏంటంటే ఈ గమ్ముళ్ళన్నీ దాటుతుంటాం బిర్రుగా తాగి ఆడికి పోయి నాకు కట్టొద్దాను రూ ఏ నాకు కట్టొద్దాను అలా తాగకూడదు ముందు ఇదిగో చికెన్ దీని నిండా ఉంది దీని నిండా ఫుల్ చేయించుకొని వచ్చింది మన వాళ్ళు కూర్చోటమో బాబాయ్ ఆర్డర్ ఎక్కువ వేసేయండి తినడమా సూపర్ టిఫిన్ సరిపోయేది కాదు వాడు అంతా తెంకొని వచ్చి శ్రీని బాబాయ్ వస్తామని అడిగిన రావు అబ్బా రాలేను రాలే జర్నీలు ఇప్పుడు ఎక్కువ చేయటం లేదు పోయిలా నేను బుజ్జిగాడు వినయ్ గాడు ప్రశాంత్ ఎప్పుడు హరీష్ గాడు హైదరాబాద్ వచ్చినాకనే కార్లో పోయినరా నేను ఇల్లు కట్టుకుంటే గోవా వస్తానని మొక్కున్నా ఇల్లు కట్టుకుంటే గోవాకు గోవాకు వస్తా ఉన్నాను గోవాకు పోతా నన్ను నాతో పాటు నాకు తీసుకొస్తానని మొక్కున్నా వీళ్ళందరినీ దింపుకొని పోతున్నాయి అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఫుల్ ఎంజాయ్ ఏం చేయలే కిరణ్ గారు వచ్చింటే చేసేవాళ్ళు చికెన్ ముక్కలేక చికెన్ ముక్కలు అయితే దొరకలేదు అసలు రెండు మూడు సందర్భాలు ఎదురైనాయి అప్పుడే డిసైడ్ అయినా ఇంటికాడ చేర్చుకొని తెచ్చుకోవాలని ప్రతిదానికి బోన్ ఉంది ఏంది బోన్లెస్ అసలు బాగుండదు రోడ్డు బాగాలేదు రోడ్డు ఏంటంటే బాగా హంపులు ఉంది అన్నమాట అటు ఇటు ఇయాలు అవుతుంది అంటే బండి ఆ ఉయ్యాలు ఊతే బాగుంటది కార్లో కూర్చున్న వాళ్ళకి బాగుంటదిరా ఎందుకు ఎందుకు బాబు బాగుంటది ఇట్లా ఇట్లా వస్తే బాగా లేదా ఇదే అనుకుంటా వెల్కమ్ టు నాందేడ్ కానీ ఒక ముక్క తినేసరికి ఫుల్ కడుపు నిండిపోతుంది నా తెలిసి ఇదే లంచ్ ఇంకా మనకు చికెన్ అయితే ఇంత ఉంది ఇంకా ఏంటి అన్నం పప్పు కూడా ఉందా పచ్చడి ఉంది ఉప్పు మజ్జిగున్నాయి అవునా నా తెలుసు అవన్నీ ఇంకా నైట్కే ప్రస్తుతం ఇదే లంచ్ ఒక గంట రెండు గంటలు గ్యాప్ ఇస్తే కానీ సూపర్ ఇప్పుడు ఆడుతుంటాం మనం పుచ్చకాయ తిన్నాము సూపర్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎట్లా ఉంది అది ఏమన్నాడు ఏ వా చాబీ ఏది నా దగ్గరే పెట్టుకొని చాబీ ఏదని అడుగుతున్నా లంచ్ అయిపోయినట్టే ఉంది కొంచెం అయిపోయింది అంతే కదా సగం నిండిపోయింది సగం నిండిపోయింది అంటే మా బాబాయ్కి కూడా రోడ్లు చూసారా అసలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడే పరపని సేపటి తర్వాత కొంచెం మంచి రోడ్డు కనపడింది ఇప్పుడైతే మనకు ఇది కొంచెం బెటర్ లాగానే ఉంది అప్ టు 14 కిలోమీటర్స్ వరకు అయితే దీనికి
వంకలు తిక్కుపెట్టి లేవంట, బాగానే ఉందని చెప్తుంది. చూద్దాం ఇదైనా కొంచెం బాగుంటుందేమో. ఇది కూడా సడన్ గా గుంతలు వస్తాయో. అమ్మా ఇట్లాంటి హంపులు అయితే ఉంటాయి, ఉయ్యాలు లుప్తా చూడు, ఉయ్యాల జంపాల అని అట్లాంటి రోడ్డు. ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలియదు, సడన్ గా వస్తుంది, ఒక్కసారి ఉయ్యాలు ఊపేస్తుంది. అది కాదు మనోడు రోడ్ల మించి అయితే ఒక్కడు కదళ్ళు. ఆన్నే నిలబడి మీటింగ్ పెడతాడు ఇద్దరు ఇందాక, మనోడు ఇందాక రోడ్ మీద నిలబడి అటు చూసుకున్నాడు. లంచ్ కోసం ఇక్కడ ఆగాము. ఇక్కడ ప్లేస్ అయితే బాగుందన్నమాట. ఇదిగో ఇక్కడే ఒక బంక్. ఈ షాప్ అంతా క్లోజ్ ఉంది, చెట్టు నీడుంది, ఎండలు అయితే దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఇక్కడ. అందుకే నీకు మంచి ప్లేస్ కనపడేసరికి కలిసి ఒక 35 కిలోమీటర్స్ ఉంది పర్బాని రీచ్ కావడానికి. ఇంకొక 1 అవర్ టైం పట్టవచ్చు మేబీ. సో ఈలోపు లంచ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. జస్ట్ ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది, జంపు జిలానే. ఇంకా రోడ్డు వల్ల ఇంత లేట్ అవుతుంది, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం. మరీ ఘోరంలే, రోడ్లు చెత్త చెత్తగా ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం ఓకే పర్లేదు. ఎత్తురి గ్లాస్ ఎత్తురి పర్బాని అయితే వచ్చేసాము. పర్బాని రుక్రే కైకురే ఉత్నా తొందర పడతా హే. తూ తొందర పడాతో హంబి తొందర పడేగా. వచ్చేసి పర్బానికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా మొద్దులు, ఇవన్నీ కటింగ్ మిషన్ అనమాట. ఇదంతా మొత్తం టింబర్ అనమాట, మొత్తం కోత మిషన్. ఇక్కడికి వచ్చేసి మేము కర్ర వచ్చేసి మేము సైజెస్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. మా బ్రదర్ వాళ్ళది కర్ర వ్యాపారం అనమాట, టింబర్ డిపో అనమాట. అందుకనే వాళ్ళకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కర్ర ఆర్డర్ ఇచ్చాము. ఇప్పుడు దాన్ని అక్కడ లారీ కనిపిస్తుంది కదండి, ఆ లారీలో లోడ్ అవుతుంది అనమాట. ఒకసారి ఆ కర్రను చూసుకొని మంచిది వేస్తున్నారా ఎలాంటిది వేస్తున్నారా ఏంటి అనేది చూసుకొని దాంట్లో ఎక్కియడానికి వచ్చామన్నమాట. ప్రజెంట్ అయితే మ్యాక్సిమం కర్ర అంతా రెడీగా ఉంది ఇక్కడ. కర్ర ఆల్మోస్ట్ మొత్తం కటింగ్ చేసి పెట్టేశారనమాట వీళ్ళు. దాన్ని మనం చెక్ చేసుకొని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని వెంటనే దాన్ని లోడ్ చేస్తున్నారు కూడా ఆల్మోస్ట్ సగము. మధ్య మధ్యలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఏమైనా పాడైపోయిన కర్రలు అలాంటివి ఏమైనా ఉంటే అవి పక్కన తీసి పడేయటము, మంచి మంచి వేసుకొని లోడ్ వేసేయటం అనమాట. సో అందుకనమాట ప్రాసెసింగ్ కోసం వచ్చామన్నమాట. దానికోసం మేము హైదరాబాద్ నుంచి పర్బానీకి వచ్చామన్నమాట. చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లా ఏంటి అనేది మొత్తం. ఇవన్నీ మొద్దులు చూడండి, తుమ్మ మొద్దులు, యాప మొద్దులు అనమాట. ఈ యాపకర తుమ్మకర అనమాట మొత్తము. మా బ్రదర్ వాళ్ళది హైదరాబాద్లోని, మాకు వచ్చి హైదరాబాద్లో ఉంది మా బ్రదర్ వాళ్ళది షాపు, మా బాబాయ్ వాళ్ళది. ఆల్మోస్ట్ మా వాళ్ళే మొత్తము 6-7 ఉన్నాయి అనమాట టింబర్స్ అక్కడే హైదరాబాద్లో. ఎవరికైనా అక్కడ టింబర్స్కి సంబంధించిన మెటీరియల్స్ కావాలనుకోండి హైదరాబాద్కి వచ్చేసేయండి. హైదరాబాద్కి వచ్చేస్తే మా వాళ్ళే 6-7 టింబర్స్ ఉన్నాయన్నమాట. మా బ్రదర్ వాళ్ళే, మా బాబాయ్ వాళ్ళవి, మా అన్నలవి, అందరి వాళ్ళే ఉన్నాయన్నమాట. ఇదిగో అక్కడే వచ్చేసింది, అక్కడే ఉందండి కోత మిషన్. వచ్చేసరికి ఇక్కడ పక్కనే, ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఈ గుర్రం కనపడింది. గుర్రమేనా కాదా అని దగ్గరకు వచ్చి చూస్తే అది నిజంగా గుర్రమే. కాకపోతే దాన్ని పాపం కాళ్ళు కట్టేసిండ్రు, ఎటు కదలనీయకుండా అట్లనే మెడకు కూడా కట్టేసిండ్రు. అది మేస్తుందన్నమాట బాగా. ఏమైనా దగ్గర పోతే ఏమైనా అంటదేమోనో భయం ఉందన్నమాట నాకైతే. వెళ్ళాలంటే ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే అవి తంతాయి అన్నమాట, కొత్త వాళ్ళని చూసినా భయపడతాయి అన్నమాట. అందుకని దగ్గర పోవాలంటే కొంచెం ఆలోచిస్తున్నా. ఇదే మొత్తం ఆ షెడ్ కటింగ్ మిషన్ షెడ్ అనమాట. మొత్తం ఇలా మొద్దుల్ని మొత్తం చెక్కలుగా మార్చేస్తాయన్నమాట. చెక్కలుగా కోసి అవి మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ సేల్ చేస్తారు. నాకు తెలిసి ఏదో
ఆర్గ్యుమెంట్ నడుస్తుంది అన్నమాట. గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ మేము ఇప్పుడే లేచాము. లేచి ఇక్కడ టీ ఆర్ కాఫీ ఏదైనా దొరుకుతుందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చాము. సో ఇప్పుడైతే మాకు ఒక టీ సెంటర్ అయితే దొరికింది. ఒక టీ తాగుదాం మార్నింగ్. యాక్చువల్గా రాత్రి మేము ఇక్కడే ఉండిపోయాము నైట్. వాళ్ళు మాకు కొంచెం రూమ్స్ అవన్నీ ఇచ్చేసారు. పడుకున్నాము. పడుకొని మార్నింగ్ ఇప్పుడే నేను 5:00 లేచాను. లేచి అలా వచ్చేసామన్నమాట బైక్. ఇక్కడ హాయిగా పొయ్యితో ఏదో చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ పోహా ఇవన్నీ వండుతారనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు ఇవే మార్నింగ్ తినేస్తారనమాట. ఇక్కడ ఏవో స్వీట్ ఏవో ఉంది మొత్తం. ఇది లడ్డు, కొబ్బరి లడ్డు. ఒక ఇది పెట్టారనమాట మళ్ళీ మళ్ళీ ఎవరు అడగకుండా. లేదంటే ప్రతిసారి అడుగుతారు కదా అందరూ నీళ్ళు నీళ్ళు అని. కాఫీ అయితే ఓకే చూడడానికి. బాగున్నాయా కాఫీ? టీ బాగున్నాయా? ఫుల్గా ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఒక అడవిలో ఉన్నంత ఫీలింగ్ ఉంది, ఊర్లో ఉన్నంత ఫీలింగ్ అయితే లేదు. మా ఆవిడైతే కిట్టుబాయి స్నానం చేస్తున్నాడు. అక్కడ మోటార్ వేసినాము. చలికి బాగా వణుకుతూ వెచ్చవెచ్చటి వాటర్ తోటి స్నానం చేస్తున్నాడు. ఇప్పుడు ఇగో కార్ని కూడా ఫుల్ వాష్ అయిపోయిందనమాట. క్లీన్ చేసేసాను. ఫుల్ దుమ్ము పట్టినది నిన్నంత. అసలు ఎంత చెత్తగున్నదంటే అంత చెత్తగున్నది. జస్ట్ మార్నింగే అలా ఆ పైప్ తోటి మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు మేము అందరం ఇక్కడే ఇదే ఓపెన్ ప్లేస్లో స్నానం చేయబోతున్నాం. ఏ కానీ అండి తొందరగా, ఆటలు కాదు వెళ్ళిపోవాలా? టైం లేదు. మాదైతే అయిపోయింది స్నానము. బ్యాలెన్స్ వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు అదిగో చేయడానికి అంత టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో చూడాలి. మాదంతా అయిపోయింది ఇంకా. ప్రభాన్ ఏమండి సిగ్నల్ స్ట్రైట్ పోవాలి. రైల్వే స్టేషన్ వచ్చి ఇక్కడే ఉంటుంది నాకు.